ఈరోజు సిరిగిరిపాడులో జరిగినటువంటి దుర్చర్య పాల్పడినటువంటి టీడీపీ నాయకులకి, అంటే మగవాళ్ళని ఎదురు చెయ్యలేక మా వైఎస్ఆర్సీపీ మగవాళ్ళకి, మగవాళ్ళ దగ్గర అయితే ధైర్యం సరిపోక చేతగాని ముండల్లాగా ఎదవల్లాగా సన్నాసుల్లాగా ఆడవాళ్ళ మీదకి ఇది రావటం అనేది కరెక్ట్ కాదు. బ్రహ్మారెడ్డి గారికి మరి ఇది ఏమనుకున్నాడో తనకే తెలవాలి. ఇది తాగి ఫుల్లుగా తాగి గ్లాసులు గాజులు అన్ని రెండు సీసాలు తీసుకొని సీసాలతో ఆడుకుంటూ తాగి రాళ్ళేసి ఒక ఆడ మనుషుల మీద ఇట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేం చేయాలనుకుంటే మా ప్రభుత్వంలో కూడా మరి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు ఇట్టాటి చాలా చేయొచ్చు, కానీ వాళ్ళది అటువంటి కుటుంబం కాదు. మడ్డలు చేసే కుటుంబం కాదు, దౌర్జన్యాలు చేసే కుటుంబం కాదు. వాళ్ళు ఆకలైనటువంటి వాళ్ళకి అన్నం పెట్టే కుటుంబమే తప్ప ఇట్టాటి దుశ్చర్యలకి ఆడవాళ్ళ మీదకు పోయే ఎదవలు మాత్రం ఇది కాదు. ఇది కరెక్ట్ కాదు. బ్రహ్మారెడ్డి గారు, నువ్వు ఆడవాళ్ళ మీదకి అంటే ఎక్కడ గెలుస్తారో అనే భయం నీ కడుపులో పడి ఈ విధంగా ఇంత ఆడ మనుషులు ఇంత మందిని నువ్వు పొట్టను పెట్టుకోవాలనే ఉద్దేశం కదా. ఇది నీకేం కొత్త కాదు. ఈ మడ్డలు చేయటం అనేది నీకు కొత్త కాదు కాబట్టి ఈ విధంగా ఆడవాళ్ళ మీదకి చేసావు. మగవాళ్ళు అయిపోయారు, ఏడుగురు మగవాళ్ళని చంపి పొట్టను పెట్టుకున్నావు. 14 సంవత్సరాల పిల్లోడు అనేది కూడా లేకుండా కూడా ఆ రోజు పొట్టను పెట్టుకున్నావు. అది వెన్నతో పెట్టిన విద్యలాగుంది నీకు. ఇప్పటికి కూడా మా ఆడ మనుషులు అనుకోకుండా కూడా నువ్వు జాలి దయ ఏది లేకుండా నువ్వు ఈ విధంగా చేసావు. మేం చేయదలుచుకుంటే నీ వాళ్ళు రారా? నీ టీడీపీ ప్రచారానికి రావట్లేదా? ఎన్ని మాకు ఎదురు పడ్డాయి. మేము వేల మంది ఉన్నాం, నువ్వు తొక్కాసి నువ్వు 25 మందితో వస్తున్నావు. మేము దన్నాలంటే మేము చెయ్యాలంటే ఎంతసేపు? మేము ఆడవాళ్ళం చేస్తాం, ఆడవాళ్ళం మేము చేయగలుగుతాం. ఈ విధంగా నువ్వు ఆ విధంగా వాళ్ళని దయ దాలి లేకుండా నువ్వు ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ నుంచి జనాలను తెచ్చుకొని ఈ విధంగా చేయటం అనేది కరెక్టా? సభబా, నీకు నీ ఇంట్లో ఆడ మనుషులు లేరా? నీకు అక్క చెల్లెళ్ళు లేరా? నీకు తల్లి లేదా? ఈ విధంగా నైనా నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఎదురుంగరా, మా మగవాళ్ళకి రా, మా మగ మనుషులు వైసీపీ మగవాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు నీకు దమ్మ ధైర్యం ఉంటే, నీకు చేత అయితే, నీకు దమ్ము ఉంటే మా వాళ్ళతో పోరాటం చేయి. ఆడవాళ్ళ మీద చేసేవాడు అసలు వాడు మనిషేనా? అసలు సిగ్గు ఉండొద్దు అసలు నీకు. ఇంతవరకు ఒక ఈయన మా ఎమ్మెల్యే గారు 4 సార్లు 4 దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ అప్పటి నుంచి కూడా ఏ రోజు ఒక్క గొడవ కానీ ఇదేంది అసలు? ఇది బ్రిటిష్ ప్రభుత్వంలా చేస్తున్నావు నువ్వు. ఇప్పుడే నువ్వు ఈ విధంగా రుచి చూపిస్తున్నావే. నిన్ను గెలిపిస్తే ఇదేమైతుంది? మాచల్ నియోజకవర్గం మంట కలిసిపోద్ది. నాశనం చేయటానిక నువ్వు ఇదైంది? ఈ విధంగా నువ్వు నాశనం చేయటానిక నిన్ను ఏరి కోరి ప్రజలు నిన్ను ఆహ్వానిస్తారనుకుంటున్నావా? నువ్వు ఎన్ని దుశ్చర్యలు చేసినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వు అట్టడుగున పాతాళలోకానికి తొక్కబడి ఉంటావు కానీ నువ్వు ముందుకు రాలేవు. ధర్మం న్యాయం ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్ప నువ్వు గెలవవు, గెలవలేవు. ఆడవాళ్ళు ఇప్పటిదాకా ఆడవాళ్లే, ఆడవాళ్ళని చూసావు, మగవాళ్ళని కూడా చూస్తాం మేము చేయదలుచుకుంటే. ఇటువంటి కరెక్ట్ కాదు. ధర్మ ప్రకారం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేయి. నీ దమ్ముంటే, నీకు దమ్ముంటే ఓటు రూపాన్ని చూపించో. అంతేగాని ఆడ మనుషుల మీద ఈ విధంగా అన్నందిని ఆడవాళ్ళ మీద నువ్వు చేసుకుంటావా? అన్నందిని ఆడ మనుషులు అనేది జాలేదా? నీకు సిగ్గు ఉండొద్దురా? మీకు బుద్ధి ఉండొద్దురా? అన్నవా మీరు? పెంట తినేది మానవత్వం లేదురా మీకు? అసలు అమ్మాయికి పుట్టలేదురా మీరు? ఈ విధంగా అలా చేసేది ఏమనుకుంటున్నారు? ఏం మా చేత కాదనుకుంటున్నారా? మేము చేయలేమనుకుంటున్నారా? మేము మా ఎమ్మెల్యే గారు కర్ణేర చేస్తే చాలు, ఆడవాళ్ళం వస్తాం, ఆడవాళ్ళం ఉంటాం. నీకు దమ్మద ఆడవాళ్ళకి నువ్వు చెప్పిరాలా? చెప్పిరా నువ్వు మగవాడివైతే? ఈ విధంగా ఒకళ్ళకి ఎంతమంది పెడితే అంతమందిని ఆట ఆడుకుంటావా? నీకు పతనానికి నాంది ఇది. ఇది నీ పతనానికి నాంది అని చెబుతున్నాం మేము. పోయినసారి కూడా గతంలో కూడా ఇదే ఎలక్షన్ టైంలో మా మీద ఉసిగొలిపారు టీడీపీ వాళ్ళు. మా ఆడవాళ్ళ మీద ఎగబడ్డారు. మేము తలంచుకొని వచ్చాం, గొడవలు వద్దు. మా నాయకులు చెబుతున్నారు మీకు గొడవలు వద్దు, తగాదులు వద్దు, ప్రశాంతంగా రాని చెప్పుకొని రాని అన్న కాబట్టి మేము ప్రశాంతంగా వస్తున్నాం. మేము దుర్మార్గులం కాదు, దుష్టులం కాదు. ఇది కరెక్ట్ కాదు.
మీకు ఉన్నారు, మీకు ఫ్యామిలీ ఉంది, మీకు కుటుంబం ఉంది, మీకు ఆడవాళ్ళు ఉన్నారు, గుర్తు పెట్టుకోండి. మేము చేయాలనుకుంటే చాలా వరకు చేస్తాం. ఇది బ్రహ్మారెడ్డి గారు, నువ్వు న్యాయబద్ధంగా పోరాటం చేయి. దుర్మార్గం ఇప్పుడే నీకు ఇదే నాంది పలుకుతుంది. నీకెవడా ఓటేసి గెలిపించేది? సిగ్గుండొద్దు మీకు. అసలు ఆడ మనుషుల మీద ఆ వంతున్న దౌర్జన్యం చేశారు, ఇది కరెక్ట్ కాదు. మీకు